టిష్మార్ శంకర్ టికెట్ కౌంటర్ల బొక్కల హేలు పెట్టి టికెట్ తీసుకొని థియేటర్లకు వచ్చి థియేటర్లో కూర్చుంటే అదే ఇష్మార్ శంకర్. అంతే, అదే ఇష్మార్ శంకర్ బాబాయ్. ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని కడుపు నిండుతుంది కాబోయ. పొద్దుగాల ఏం తిని రాలే, కడుపు నిండిపోయింది సినిమా చూస్తే. సినిమా అట్లున్నది, అరే నువ్వేనారా పొట్టేల్ అడైలో బాగుంది, వరంగల్ కాలేజీలో పొరాల కుచ్చ ఓపించిన ఆ అమ్మాయి చెప్పిన డైలాగ్ బాగుంది, రే బలిచిందారా, ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి. నీ అమ్మరే ఈ డైలాగ్ బాగుంది. డైలాగులకు కరువు లేదు భయ్ ఆ సినిమాలో. నాకు డైలాగులకు పిచ్చి 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 నచ్చేసినాయి. నాకు వన్ మ్యాన్ షో అనిపించేసింది ఆ రామన్న, ఎందుకంటే సింగిల్గా చింపేసిర్రు సినిమాలో. నాకు అన్ని క్యారెక్టర్ల కన్నా రామన్న క్యారెక్టర్ ఒక తెలంగాణ యాసల కుర్రోడు, హైదరాబాద్ కుర్రోడు ఎట్లుండడానికి అట్లా ఉండదు భయ్ సినిమా. నాకు పిచ్చి పిచ్చి నచ్చేసింది. మరి వేరే వాళ్ళకి నచ్చుతో నాకు తెలియదు, నాకైతే నచ్చింది సినిమా. అయితే పూరి బ్యాక్ అనుకోవచ్చు తెలంగాణ యాసలో, ఎందుకంటే ఇంతకుముందు సినిమాల కన్నా ఈ తెలంగాణ యాసలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ గారు సినిమా తీశారు. నాకు బాగా నచ్చేసింది సార్. మళ్ళీ ఒకసారి తెలంగాణ యాసలో ఇంకో సినిమా తీయాలని అనుకుంటున్నా. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, తర్వాత గెటప్ సీన్ క్యారెక్టర్ బాగుంది, ఆటో డ్రైవర్ క్యారెక్టర్ బాగుంది, తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్ షియాజ్ షెండి గారి క్యారెక్టర్ బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుంది, ఆ విలన్ క్యారెక్టర్ బాగుంది, మణి శర్మ మ్యూజిక్ బాగుంది, తర్వాత రాజ్ తోట గారి కెమెరాటోగ్రఫీ బాగుంది. చెప్పుకుంటూ పోతే సినిమా ఒక పొట్టేల్ పోయా పొట్టేల్ అంటే పొట్టేల్ అంటే సినిమా ఇట్టు ఇట్టు కొట్టిర్రు ఈసారి నాకు తెలిసి, నాకు అర్థమైంది. మళ్ళీ రిబ్యాక్ అనుకోవచ్చు పోకిరి టెంపర్ తర్వాత ఇష్మార్ శంకర్ కాలే సినిమా మాత్రం పిక్ పిక్లు ఉంది. పూరి గారికి రామ్ గారికి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మూవీ అది, ఎలా ఉంది మూవీ అంటే బ్రేక్? ఇంకిద్దరికి బ్రేక్ నాకు తెలిసి పూరి జగన్నాథ్కి బ్రేక్ అనుకుంటున్నా భయ్య, ఎందుకంటే సినిమా అంత బాగుంది. రామన్ అయితే ఇంతకుముందు ఎన్నో సినిమాలు చేసేసిండు, కానీ ఇట్లాంటి తెలంగాణ యాసలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ కొత్త చూపించారు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ యాస కానీ యాస్టి తెలంగాణ యాసలో దింపేసిండు. అయితే హైదరాబాద్ కుర్రాడు ఎట్లుంటాడు భయ్య, మన తెలంగాణ కుర్రాడు ఎట్లుంటే అట్లున్నారు. రీసెంట్లీ అర్జున్ రెడ్డి కానీ మల్లేశమే కానీ తర్వాత దొరసానే కానీ తర్వాత ఇట్లాంటి సినిమాలు వచ్చేసినాయి. ఆ సినిమాలో ఎట్లా హిట్ అయినా ఈ సినిమా కూడా అట్లనే హిట్ అయిపోయింది భయ్య. సాంగ్స్ బాగున్నాయి. ఆ బోనాల సాంగ్ సూపర్ ఉన్నది, బోనాల సాంగ్ బాగా నచ్చింది నాకు. మనం సాంగ్స్ కనబడే భయ్య, డైలాగులే కనబడతాయి సినిమాలో మొత్తం. థియేటర్లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లలో అన్ని డైలాగులు ఉంటాయి, అన్ని డైలాగులు ఉంటాయి. ఎంజాయ్ చేస్తారు, నవ్వుకొని నవ్వుకొని చేస్తారు థియేటర్లో. రొమాన్స్ బాగుంది, బాగుంది బాగుంది భయ్య, రొమాన్స్ బాగుంది. రామ్ గారి స్టైల్ ఏదో ఒక డైలాగ్, రామ్ అన్న డైలాగులు వస్తున్నాయి భయ్య. ఇప్పటిదాకా అన్ని డైలాగులు చెప్పేసిన, నాకు ఆ పొట్టేల డైలాగ్ బాగా నచ్చింది. నీ అమ్మరే ఈ డైలాగ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.